మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా బారిన పడి మరో నేత ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ కోవిడ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సున్నం రాజయ్యకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను స్వగ్రామం నుంచి విజయవాడ తరలించారు. అయితే పరిస్థితి విషమించి కన్నుమూసినట్టు తెలిపారు వైద్యులు. భద్రాచలం నియోజకవర్గంలో సిపిఎం పార్టీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు సున్నం రాజయ్య. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజయ్య మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, ఏంటి ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏంటి ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు హాస్పిటల్కి సంబంధించి? రాజు సిపిఎం పార్టీకి హుషారుకర వార్త ఈరోజు తెలిసింది. భద్రాచలం ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేసి ప్రస్తుతం రంపచోటవరం నియోజకవర్గ పరిధిలోని విఆర్పురంలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. సున్నం రాజయ్య భద్రాచలం ఎమ్మెల్యేగా ఖమ్మం జిల్లా వాసులందరికీ సుపరిచితులు. ఆదివాసీ నాయకుడిగా ఆయన జిల్లాలో జరిగిన అనేక ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. 2004, 2014, 1999 3 సార్లు కూడా ఆయన వరుసగా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత ఆయన నివాసం ఉంటున్న విఆర్పురం రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చింది. అంతేకాకుండా పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలంటూ ఆయన తీవ్రంగా ఉద్యమం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన రంపచోడవరం నుంచి గత ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన భద్రాచలం నిత్యం సంబంధాలు కొనసాగిస్తారు, సిపిఎం పార్టీతో కూడా టచ్లో ఉన్నారు. అయితే 10 రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన కుటుంబంలో ఇతరులకు కూడా కరోనా వ్యాధి సోకింది. అయితే 2 సార్లు టెస్ట్ చేయించుకున్నా నెగిటివ్ రావడంతో ఆయన డెంగీ జ్వరంగా భావించి చికిత్స అందించారు. అయినప్పటికీ కూడా కోలుకోకపోవడంతో నిన్న భద్రాచలంలో మరోసారి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హుటాహుటిన విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే చికిత్స పొందుతూ విషమించడంతో నిన్న రాత్రి మృతి చెందారు. సున్నం రాజయ్య మృతి చెందారనే విషయం తెలియడంతో సిపిఎం పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ఉద్యమాల్లో చురుకైన నేతగా, ఆదివాసుల గళాన్ని అసెంబ్లీలో వినిపించిన నేతగా పేరు పొందిన ఆయన కరోనా వ్యాధితో మృతి చెందని ఇప్పుడు అందరినీ విషాదంలో ముంచుతూ ఉంది రాజు.